సో హైదరాబాద్ నుంచి కూడా మన లీగల్ టీం బయలుదేరింది అన్న గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ ఉమేష్ అన్న గుడ్ మార్నింగ్ మల్లన్న గారు అన్న వచ్చేసారా దారిలోనే ఉన్నా వస్తా తప్పదుగా ఈ తెలంగాణ ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చర్యగా ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడ సూర్యాపేట దగ్గర ఓ డబుల్ బెడ్రూమ్ సైట్ దగ్గర ఆగినాము దాదాపు 4 సంవత్సరాలు అయ్యింది ఇవి గట్టక 4 సంవత్సరాల నుంచి ఇవి పెండింగ్ లో పెట్టిరు కానీ కానీ ఏది ఈ పెండింగ్ లో ఎందుకు పెట్టిరని ప్రశ్నిస్తున్నందుకు మాత్రం మా మీద కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే గురి చేస్తా ఉన్నారు వరంగల్ లో ప్రచారం చేస్తా ఉంటే దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు రప్పించి ఇప్పుడు అక్కడ విచారణ పేరుతో ఇదంతా ఎట్లా చూస్తారు ఉమేష్ అన్న మీరు మన టీం సభ్యులపైన కేసులు పెట్టి మీరు సభ పెట్టుకోవడానికి వీలేదని కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా ఇబ్బంది గుడిచేసే పరిస్థితి ఇప్పుడు ఏందంటే ఏం లేదు ఇప్పుడు మీ బాధ మీరు బస్ యాత్రని పట్టుకున్నారు ఏంది ఇది మళ్ళా బస్ యాత్ర తీసుకున్నారు ఏదో ఒకటి చేసి ఏదో నోటీస్ ఇచ్చి ఇక మళ్ళా పిలిపించి కాస్త ఈ రోజు ఒక రోజు రెండు రోజులలో వెయిట్ చేపించి టైం వేస్ట్ చేసి అలా ఏమున్నది ఇది ఎంత కక్షపూరితమైన చర్య మీరేమి దొంగ కాదు లేదా మీరేమి కోర్టులు తీసుకోలేదు లేదా మీరేమి దగాకోరు కాదు మీరేమి అదేం కాదు కదా ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా ఇదంతా మీరు అక్కడ తిరగటం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉందంటే దానికి ఎట్లా మీరు అక్కడ తిరుగుతుంటే వాళ్ళకి కొంచెం గుస్సా అవుతుంది సింపుల్ లాజిక్ సో వాళ్ళ పీఠాలు కదులుతున్నాయి జనాలు 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 ప్రశ్నించడం మొదలు పెట్టారు మీరు ప్రశ్నించిన దగ్గర నుంచి మీరు ప్రశ్నించిన దగ్గర నుంచి జనాలు చైతన్యం వచ్చింది దుబ్బాక గానీ జిహెచ్ఎంసీ గానీ నల్ల ఖచ్చితంగా మీ పాత్ర కూడా ఉన్నది ఇప్పుడు రేపు ఎమ్మెల్సీల్లో కూడా మీరు నిలబడుతున్నారు అలా వేరే హైదరాబాద్ ఏరియాలో కూడా ఎమ్మెల్సీ నడుస్తున్నది ఏంది మళ్ళీ జనాలందరికి విషయాలు చెప్పేస్తున్నాడు జనాలందరికీ ఇది చేసేస్తున్నాడు మిగతా ఛానల్ V6 రాజ్ న్యూస్ కన్నా ఎక్కువ మళ్ళన్న ఇది ఫాలోవర్స్ ఎక్కువ ఏంటంటే ఓర్వలేంతనో ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతున్నాడు అన్న ఫీలింగ్ తో 2019 కేసు ఇప్పుడు తీయడం ఏంటండి 2 ఏళ్ళు అయిపోతున్నది ఆల్రెడీ 1.5 ఇయర్ అయిపోయింది ఇప్పుడు 40 నోటీస్ తీయండి అంటే కావాలని కేసులు ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయి తీయండి మళ్ళన్న మీద కేసులు ఏమున్నాయి ఎక్కడెక్కడ తీసుకోలేదు ఎక్కడెక్కడ 40 తీసుకోలేదు ఇయండి ఇచ్చి మళ్ళీ రమ్మని చెప్పండి ఇప్పుడు నా బాధల్లో ఇది కాదు మల్లన్న గారు పోతాం ఖచ్చితంగా వెళ్తాం ఖచ్చితంగా లా ఏదైతే ఉందో లా ని హానర్ చేస్తాం మీ పోలీస్ వాళ్ళు ఇచ్చిన 40 నోటీస్ ని హానర్ చేస్తాం దానికి రిప్లై ఎక్నాలజ్మెంట్ ఏదైతే ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాం మేము వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ విల్ సడన్లీ కంప్లై విత్ ది లా బట్ ద పాయింట్ ఇస్ లాస్ట్ టైం ఆర్మూర్ లో మన మీద దారి జరిగింది మన ఇద్దరం పోతుండే నా క్వశ్చన్ అలా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారు మళ్ళీ బస్ యాత్రలో ఉన్నారు
వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో, వాళ్ళ ఇంటెన్షన్ ఏముందంటే మొత్తం క్రిమినల్ మెంటాలిటీగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు కొడతా ఉంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం కేసీఆర్ గారికి, నువ్వు ప్రజలకు మంచి చేస్తే మాలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరగాల్సినటువంటి పని లేదు. ఇక్కడ నేనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర దాదాపుగా 2017లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికి ఒక ఇల్లు ఒకటి ఖరాడు చేసింది లేదు, స్లాబులు పడ్డలేదు కొన్ని ఇళ్లకు. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఈ ఇండ్లు కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసీఆర్ చక్కగా పని చేస్తే ఇటువంటి అవసరం ఉండేనా? సో ఉమేష్ అన్న ఫోన్ లైన్ కట్ అయింది, ఒకసారి మళ్ళీ తీసుకుందాం. ఈ హెడ్ ఫోన్స్ ఎవరు కాడ ఉన్నాయి? అదే అదే వచ్చింది బాధ. ఇక మనం మాట్లాడుతుంటే ఎవరికో బాధ ఉన్నది, మధ్యలో ఫోన్ ఎవరో వింటున్నట్టున్నారు గట్టిగా గట్టిగా వింటారన్నా మన ఫోన్లు ట్యాప్ చేయడము ఇదంతా సరే చేసుకొని చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మనం ఏం దొంగతనం చేస్తున్నామా, ఉగ్రవాదులమా, ఇసుక దొంగలమా, లేకపోతే ల్యాండ్ గ్రాబర్లమా, కానీ ఒక మాట ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఒక వ్యక్తులను వేధించడం అనేది ఇది ఓ రకంగా నియంత పరిపాలన కింద చూడొచ్చు కదా. కూలిపోక తప్పదు, ఈ రోజు కాదు రేపైనా. కూలిపోక అంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే జనాలు ఓటు రూపంలోనే దాని ఆ ప్రభుత్వాన్ని కూల్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు మీ పవర్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దానిలో అబ్యూస్ లేకుండా ఎక్సర్సైజ్ చేయాలి. అదే అలాగే మీరు పవర్ ని అబ్యూస్ చేస్తూ కనుక ఎక్సర్సైజ్ చేస్తే సడన్లీ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ పీపుల్ విల్ వీల్డ్ దేర్ ఓట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అగేన్స్ట్ యువర్ గవర్నమెంట్. సో ద డేస్ ఆర్ నాట్ టూ ఫార్ అండి. ఆల్రెడీ ఒక చేంజ్ అనేది రాష్ట్రంలో మొదలైంది. అవును, సో మొదలైన చేంజ్ ఇంకో స్థాయికి పోతున్నది. ఇప్పుడు మీరు ఇట్లా చేసే ఈ అరాచకాల వల్ల పోలీస్ వ్యవస్థని మీరు మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జనాలలో ఆ రిసెంట్మెంట్ ఉన్నది, ఆ బాధ ఉన్నది, ఆ కోపం ఉన్నది. మీరు పోలీస్ వ్యవస్థ చెప్తున్నారు కదా, పోలీస్ వ్యవస్థను సరిగ్గా ఉపయోగించిన ప్రభుత్వాలు కూలిపోక తప్పదు. రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాను నేను, రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కుతో జనాలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారా. చాలా తక్కువ కాలంలోనే, చాలా తక్కువ దూరంలోనే ఉన్నది అది, ఆ విషయం వేరు. చిన్నరాముడు వచ్చినా, చిన్నరాముడు పట్టాభిషేకం చేసినా, మీరు ఏం చేసినా మీ కూల్పో మీరు జరిగేది అయితే ఖచ్చితంగా ఇదే. మీరు ఎన్ని చేంజ్లు చేసుకున్నా, మీరు మీ అరాచక పాలన ఇంకోలకి ఇచ్చుకున్నా ఎన్నైనా జరుగుతుంది. ఒకటే విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మనం పవర్ లో ఎప్పటికీ ఉండదు. ప్రతిసారి ఇదే చెప్తారు, రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఇస్ నాట్ ఇమ్మోర్టల్. ఎప్పటికీ మీరు అధికారంలో ఉండరు, మనుషులే శాశ్వతం కాదు, అధికారం అట్లా శాశ్వతం అవుతుంది. ఈ రోజు మీకున్న, ఈ రోజు మీరు అబ్యూజ్ చేసిన పవర్ రేపు మీ మీద ఇంకోటి అబ్యూజ్ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలా, అన్లెస్ మీరు చేంజెస్ తీసుకురాకపోతే చట్టాల్లో కానీ వీటిలో చేంజెస్ తీసుకురాకపోతే ఈ రోజు ఒకళ్ళు అబ్యూజ్ చేస్తారు, రేపు మీ మీద ఇంకోటి అబ్యూజ్ చేసే పాసిబిలిటీ మీరే ఈ రోజు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్టు ఉంటది. ఈ రోజు మీ వరకు మీకు వచ్చేసరికి మీ మీద అసలు మీరు ఏమన్నా దోపిడీ ద్వారా ఏమన్నా మీరు ఏమన్నా ఎవరన్నా మోసం చేశారా, ఏం చేశారని చెప్పి మీ మీద 20 కేసులు 15 కేసులు 20 కేసులు పెడతారని నాకు అర్థం కాదు. ఊరికి జస్ట్ మీరు ఒక మీడియా ఛానల్లో ప్రశ్నిస్తున్నారని, మీడియా ఛానల్ ద్వారా క్వశ్చన్ చేస్తున్నారని, క్యూ న్యూస్ ముగిపించాలని క్యూ న్యూస్ మీద పిటిషన్, నెక్స్ట్ మీ మీద ఇన్ని కేసులు పెట్టుడు, అది ఏంది అసలు ఏంది ఆ పద్ధతి కాదు. జనాల్లో మీకు ఉన్న ఫాలోయింగ్ కానీ జనాలు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా జనాల్లో నిజంగా చెప్తున్నా, జనాలు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినప్పుడు రిసీవ్ చేసుకుంటారు. మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడటం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చాలని మీరే మొన్న ఒక ఆవిడకి ఇల్లు కూడా కట్టించారు, ఒక 20 లాక్స్ ఎంతో తెలియదు ఇల్లు ఎంతో తెలియదు, కానీ అది మీరే మీ ద్వారానే ఆవిడకి ఇల్లు వచ్చింది ఒక పేద ఆవిడకి. సో మీరు జనాల ప్రాబ్లమ్స్ చూడటమే కాదు, జనాల ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా మనం సాల్వ్ చేయగలుగుతాం, మనకున్న ప్రభుత్వం చేస్తే ఇది ఈ పనులు ప్రభుత్వం చేస్తే మనలాంటి వాళ్ళకి పని ఉండేది కాదు కదా. 100% అదే ప్రభుత్వం చేయకపోవటం వల్లే ఈ రోజు మళ్ళా తెలంగాణ స్టేట్ లో ఎంత ఫాలోయింగ్ వచ్చిందంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ల్యాప్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ దీని, అంటే గవర్నమెంట్ యొక్క ల్యాప్సెస్, మిస్ గవర్నెన్స్. ఇంకా క్లియర్ చెప్పాలంటే గవర్నమెంట్ యొక్క మిస్ గవర్నెన్స్ ఈ రోజు మల్లన్న గారికి కానీ లేదా అపోజిషన్ కానీ ఒక హోల్డ్ వస్తున్నది అంటే తెలంగాణ స్టేట్ లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది రాష్ట్రంలో పెరిగింది. ఈ రోజు ఇప్పటికన్నా ప్రభుత్వం దాన్ని ఆలోచన చేయాలా, ఇట్లా జనాలు ఎవరైతే నిజంగా మాట్లాడుతున్నారో వాళ్ళ వాయిస్ చోక్ చేయడం, వాళ్ళ వాయిస్ ని ఆపడం పక్కన పెట్టి నిజంగా ఏదైతే గవర్నెన్స్ చేయాలో గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలా. పోలీస్ వ్యవస్థ మిస్యూజ్ చేయొద్దు, మీరు ఎట్లా పడితే అట్లా యంగ్ పీపుల్ మీద రౌడీ షీట్లు ఒప్పించేసి వాళ్ళ కెరియర్లు అన్ని స్పాయిల్ చేస్తున్నారు, వాళ్ళ కెరియర్లు దయచేసి స్పాయిల్ చేయొద్దు. ఒకసారి మీరు రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఎవరెవరి మీద ఏం కేసులు చూడండి, తప్పుడు కేసులు వేసేటంటే ఎవరన్నా మాట్లాడతారంటే అరవై తప్పుడు కేసులు, మీ మీద 15-20 కేసులు తప్పుడు కేసులు వేస్తే ఇక లోకల్ గా ఉన్న చిన్న చిన్న లీడర్ల పరిస్థితి ఏంటి, ఎన్ఎస్యూఐ గారు కానీ ఏపీవీపీ వాళ్ళు కానీ లేదా ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అందరి మీద కేసు వేసుడు, వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుడు, ఇదేంటిది ఎప్పుడు మీ
తప్పకుండా వీటిని ఎదుర్కొంటామన్నా, తప్పకుండా వీటిని ఎదుర్కోవాల్సిందే, తప్పకుండా ఈ అరాచకమైనటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాల్సిందే, ప్రజాస్వామ్య బద్ధంగా తిరుగుబాటు ఉంటది, ఖచ్చితంగా వీళ్ళకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటది, ప్రజలందరికైతే ఒక హామీ ఏందంటే భయపడాల్సిన పని లేదు ఎవరికి, ఈ భారత రాజ్యాంగం అంటే రేపే గణతంత్ర దినోత్సవం, ఈ గణతంత్ర దినోత్సవాన్ని కూడా గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ వస్తున్నటువంటి రోజుల్లో కూడా ఇటువంటి అరాచకమైనటువంటి పనులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరదించడం నిజంగా ఇది నిజంగా సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వానికి, మీ బుద్ధి మార్చుకోవాలని చెప్పి కేసీఆర్ కు నేను సూచన చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్లీజ్ కమ్. వస్తా వస్తా మల్లన్న గారు. థ్యాంక్ యూ.